వచ్చే ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో విజయడంకా మోగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణతో పాటు దేశమంతా మోదీయే మరోసారి ప్రధానమంత్రిగా కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ రహస్యంగా మంతనాలు జరుపుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. బాటలోనే ప్రభుత్వం నడుస్తా ఉంది. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, బిల్డర్స్ ను, కాంట్రాక్టర్లను, కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. నేరుగా వెళ్లి ఢిల్లీలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తా ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తా ఉన్నది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏ ప్రాజెక్టుల మీద కూడా స్పష్టమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు. అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్లి ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు. ఈ ఎమ్మెల్యే అట్ట చేశాడు, ఇక్కడ భూములు ఆక్రమించుకున్నాడు, అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నాడు, ఇక్కడ అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తా ఉన్నాడు, ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా, ఎన్ని మాటలు మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.